హాయ్ ఫ్రెండ్స్, మీరేం చేస్తున్నారు? నేనైతే ఫస్ట్ టైం అటుకులతో వడలు ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. చాలా సింపుల్ ఫ్రెండ్స్. అటుకులు ఒక 5 నిమిషాలు నానబెట్టుకుని వాటర్ వడగట్టుకున్న తర్వాత ఫుల్గా ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకొని ఆ అటుకుల క్వాంటిటీకి సరిపడా కొంచెం పులుసుని పెరుగు వేసుకొని కొత్తిమీర, నెక్స్ట్ కరివేపాకు ఒక 2 రెమ్మలు, సరిపడా సాల్ట్, మీకు ఇష్టమైతే అల్లం తరుగు, జీలకర్ర కూడా వేసుకోండి. అయితే దీంట్లో 2 స్పూన్లు శనగపిండి, 2 స్పూన్లు బియ్యం పిండి వేసుకోండి. అంటే మీకు లూజ్గా అనిపిస్తే ఇంకొంచెం పిండి కలుపుకోవచ్చు ఫ్రెండ్స్. కానీ మనం వేసుకునేటప్పుడు హడావిడి పడకుండా చక్కగా ఇలా చేసి రెడీగా ప్లేట్లో పెట్టుకొని మరీ వేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేను ఒక్కదాన్నే ఇంట్లో ఉన్న ప్రజెంట్, అందుకే కొన్నే చేసుకుంటున్నాను. మిగిలిన పిండి ఫ్రిడ్జ్లో పెట్టాను ఫ్రెండ్స్, ఇంటికి అందరూ వచ్చిన తర్వాత వేద్దామని చెప్పి. చూసారు కదా, నిజంగా మన ఇంట్లో కిచెన్లో రెగ్యులర్గా ఉండే ఐటమ్స్తో ఇంత టేస్టీగా ఈ నాన్ స్టాప్ వర్షాల్లో ఎంజాయ్ చేయొచ్చా అని నాకు అనిపించింది ఫ్రెండ్స్. అంత టేస్టీగా ఉన్నాయి, పైన క్రిస్పీగా, లోపల కారంగా, పెరుగు ఫ్లేవర్తో స్మూత్గా, ఎమ్మీగా అదిరిపోయినాయి ఫ్రెండ్స్. ఎప్పుడైనా మీరు తిన్నారా? తినకపోతే తప్పకుండా ట్రై